ఎవడో ఏదో చెప్తే ఏదో జరుగుతుందంటే నీవు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటావు? ప్రయాణం చేసేటప్పుడు రోడ్లో డేంజర్ జోన్ అని ఒక బోర్డు పెట్టుంటే ఎంత నిదానంగా పోతావు అక్కడ నీవు? పలాని దగ్గర యాక్సిడెంట్లు ఎక్కువ జరుగుతాయంటే ఎంత జాగ్రత్త వహిస్తావు? ఒక సిద్ధాంతి నీ ఇల్లు ఇలా కాదు ఇలా కట్టుకోవాలంటే అలా కట్టుకోవడానికి కట్టుకున్న ఇల్లునే పడగొడతావే, అంత భయం ఉందే, అంత భక్తిని చూపిస్తావే ఈ లోక సంబంధమైనటువంటి విషయాలలో. అయితే ఆత్మ సంబంధమైన జీవితంలో ఈ దేవుని పరిశుద్ధ వాక్యమును గురించినటువంటి భయభక్తులు లేకపోతే ఈ జీవితంలో నువ్వు చాలా చాలా నష్టపోతావు. ఆజ్ఞ విషయమై భయభక్తులు కలిగి ఉంటేనే నీ జీవితంలో లాభం. ఈ వాక్యం ఏం చెప్తుందో భయం లేదా నీకు? ఈ వాక్యం ఏం సెలవిస్తుందో దాన్ని గురించినటువంటి భయభక్తులు నీకు లేదా? లేకపోతే నీ జీవితంలో తప్పకుండా నష్టపోతావు. ఎవరు ప్రార్థన చేసినా నష్టపోతావు, మందిరానికి వచ్చినా నష్టపోతావు, ప్రార్థిస్తూ ఉన్నా నష్టపోతావు. ఈ దేవుని వాక్యమును బట్టి నీవు భయభక్తులు కలిగి ఉండాలి. ఈ దినమందు మన ధ్యానాంశము ఏమిటంటే లాభము. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఒక మానవుని జీవితములో తాను లాభమును ఎప్పుడు పొందుకోగలడో ఎలా పొందుకోగలడో తెలియజేస్తూ ఉంది. అంత మాత్రమే కాదు, ఒక మనుషుని జీవితంలో ఎప్పుడు నష్టము వస్తుందో కూడా తెలియజేస్తూ ఉంది. అయితే ఈ దినమందు మన జీవితాలలో ఎప్పుడు ఎలా లాభము అని పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తూ ఉందో ఆ నాలుగు విషయములను గురించి మనము ధ్యానించదము. మొట్టమొదటి విషయాన్ని గురించి మనము చూచినట్లయితే సామెతల గ్రంథము 14వ అధ్యాయము 23వ వచనములో దేవుని వాక్యము ఏమని తెలియజేస్తూ ఉందంటే, ఏ కష్టము చేసినను లాభమే కలుగును, ఒట్టి మాటలు లేమిడికి కారణములు. మన జీవితాలలో లాభమును పొందుకోవాలంటే కష్టపడేటువంటి వారిగా ఉండాలని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తూ ఉంది. కష్టపడేటువంటి వ్యక్తిత్వమును మనము కలిగి ఉండాలి. అందుకే దేవుడు ఇజ్రాయేలీయులను ఆ యొక్క ఐగుప్తు బానిసత్వము నుండి విడిపించినప్పుడు వారితో ఏమంటూ ఉన్నాడంటే, నిర్గమకాండము 20వ అధ్యాయము 9వ వచనములో, ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయము 13వ వచనములో, 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. 6 దినములు నీవు కష్టపడాలి. ఐగుప్తు దేశములో మీరు బానిసలుగా పనిచేశారు, ఎంతో వారు మిమ్మల్ని కష్టపెట్టారు. ఆ కష్టము నుండి, ఆ బానిసత్వము నుండి నేను మిమ్మును బయటికి తీసుకొని వచ్చాను. ఎందుకంటే మీరు సోమరులుగా ఉండటకు కాదు, లేకపోతే ఒట్టి మాటలు చెప్పేటువంటి వారిగా ఉండటకు కాదు, నేను మిమ్మును ఆ యొక్క ఐగుప్తు బానిసత్వము నుండి తీసుకొని వచ్చింది. ఎందుకు మిమ్మును ఆ యొక్క ఐగుప్తు బానిసత్వము నుండి, ఆ కష్టమైనటువంటి పరిస్థితి నుండి తీసుకొని వచ్చానంటే, ఇప్పుడు కూడా మీరు కష్టపడి పని చేయుటకే, సోమరులు అయిపోవుటకు కాదు. కాబట్టి మన జీవితాలలో కష్టపడేటువంటి వ్యక్తిత్వం ఉండాలి. కష్టపడకుండానే ఊరికనే ప్రార్థన చేస్తేనో, లేకపోతే ఇంకా ఎవరి దగ్గరో ప్రార్థన చేయించుకుంటేనో లాభము నువ్వు పొందుకుంటావంటే పొరపాటు పడుతూనే ఉన్నావు. కష్టపడేటువంటి యాటిట్యూడ్ ఉండాలి. చాలామంది క్రైస్తవులకు కష్టపడేటువంటి వ్యక్తిత్వం ఉండదు. ఎందుకంటే నేను ప్రార్థన చేస్తున్నాను, మందిరానికి వస్తున్నాను, బైబిల్ చదువుతున్నాను, ఎవరో నా కొరకు ప్రార్థన చేస్తున్నారు కాబట్టి దేవుడు నాకు మేలు చేస్తాడు, నా జీవితంలో నేను లాభమును పొందుకుంటాను అన్నటువంటి అపోహలో ఉంచారు. అయితే బైబిల్ గ్రంథం తెలియజేస్తోంది, నీవు కష్టపడేటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉండాలి. 6 దినములు కష్టపడాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఊరికనే పని చేయమని చెప్పలేదు, కష్టపడాలి, నీ పని అంతా కూడా
చేయాలని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది. ఏ కష్టము చేసినను అంటే పనికి మాలినటువంటి దాని కొరకు కష్టపడినా అని అర్థము కాదు. ఎందుకంటే హబక్కు గ్రంథము 2:13 దేవుని వాక్యము ఏమి తెలియజేస్తూ ఉందంటే, వ్యర్థమైనటువంటి దాని కొరకు కష్టపడి జనులు నశించిపోతారని అక్కడ దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది. ఒకవేళ నీ జీవితంలో వ్యర్థమైనటువంటి దాని కొరకు నీవు కష్టపడుతూ ఉంటే నీ జీవితంలో నీవు నష్టపోతావు. యేసునందు విశ్వాసం ఉంచినటువంటి మన జీవితాలలో మనము లాభము పొందుకోవాలంటే కష్టపడాలి. అయితే దేని కొరకు కష్టపడాలో కూడా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తూ ఉంది. యేసు ప్రభువులు వారు యోహాను సువార్త 6:27 అంటూ ఉన్నారు, క్షయమగు ఆహారము కొరకు కష్టపడకుడి గాని నిత్య జీవమును కలుగజేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి. మనుష్య కుమారుడు దానిని మీకిచ్చును, ఇందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడు. ఏ కష్టము చేసినను అంటే అక్కడ ఏ సందర్భంలో ఆ వాక్యం చెప్పబడిందంటే, నీవు ఒట్టి మాటలు పలికేటువంటి వాణిగా ఉండేదానికంటే ఏ కష్టము చేసినా నీవు లాభాన్ని పొందుకుంటావు. అయితే కష్టపడుతున్నటువంటి నీవు ఒకవేళ పనికి మాలినటువంటి వాటి కొరకు, లేకపోతే వ్యర్థమైనటువంటి దాని కొరకు నీవు కష్టపడుతూ ఉంటే ఈ జీవితంలో నష్టమే కలుగుతుంది. అందుకే యేసు ప్రభువులు వారు అంటూ ఉన్నారు, క్షయమైపోయేటువంటి ఆహారం కొరకు కష్టపడద్దండి, క్షయమైపోయేటువంటి ఇహ సంబంధమైనటువంటి ప్రయోజనాల కొరకు మీరు కష్టపడద్దండి. ఆరోగ్యం కోసం మీరు కష్టపడుతున్నారా? ఒక నాటికి నీ ఆరోగ్యం క్షీణించిపోతుంది. నీవు ఎంత మంచి ఆహారం తీసుకున్నా, ఎంత చక్కటి వైద్యమును నీవు తీసుకున్నా, ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, నీ ఆరోగ్యాన్ని గురించి నీవు ఎంత కష్టపడినా ఒకనాటికి నీవు మరణించాల్సినటువంటిది. ఇహ సంబంధమైనటువంటి ధనము కొరకు నీవు ఎంత ప్రయాసపడినా, ఎంత కష్టపడినా ఒకనాటికి ఈ లోక ధనాన్ని నీవు విడిచిపెట్టి వెళ్లాల్సిందే. అందుకోసమని నిత్య జీవమును కలుగజేసేటువంటిది అంటే శాశ్వతమైనటువంటి వాటి కొరకు మీ జీవితాలలో కష్టపడండి, అక్షయమైనటువంటి వాటి కొరకు మీ జీవితాలలో కష్టపడండి. వాటిని అనుగ్రహించుటకు మనుష్య కుమారుడు ఈ లోకంలోనికి వచ్చాడు. ఆయనను నేనే, అందుకే తండ్రి నన్ను పంపి ఉన్నాడని యేసు ప్రభువులు వారు స్పష్టముగా తెలియజేస్తూ ఉన్నారు. కనుక మన జీవితాలలో మనము లాభము పొందుకోవాలి అంటే, మన జీవితాలలో నష్టపోకుండా ఉండాలి అంటే మనము కష్టపడేటువంటి వారిగా ఉండాలి, దేవుని కోసం కష్టపడేటువంటి వారిగా ఉండాలి. క్రైస్తవుడని చెప్పుకుంటున్నటువంటి నీ జీవితంలో ఎప్పుడైనా ఆత్మీయ జీవితము కొరకు, దేవుని కొరకు కష్టపడినటువంటి అనుభవం ఉందా నీ జీవితంలో? దేవుడు నీ కష్టాన్ని చూచి నిన్ను ఆశీర్వదించాలని కోరుకుంటూ ఉన్నాడు. ప్రకటన గ్రంథం 2:2 ఆ ఎఫెసు సంఘముతో దేవుడు అంటూ ఉన్నాడు, నీ కష్టమును నేను ఎరుగుదును. హల్లెలూయా. నీ కష్టాన్ని నేను చూశాను. దేవుని వాక్యము నిమిత్తము నీవు ఎంతగా కష్టపడ్డావో, అబద్ధ బోధకులను నీవు ఖండించుట ద్వారా నీ యొక్క సంఘములోనికి ఎన్ని కష్టాలు వచ్చాయో నేను చూచాను, వాటిని నేను ఎరుగుదును అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. దేవుని వాక్య ప్రకారం జీవించడానికి కష్టపడ్డావా? దేవుని వాక్య ప్రకారము జీవించినప్పుడు, నీ జీవితంలోనికి కష్టములు వచ్చినప్పుడు వాటిని ఎదుర్కొన్నటువంటి అనుభవం ఉందా? లాభపడాలంటే కష్టపడాలి, కష్టపడేటువంటి వ్యక్తిత్వం ఉండాలి. అందుకోసమని యేసు ప్రభువులు వారు చెప్పినటువంటి ఉపమానములను మనము ధ్యానించినట్లయితే, కష్టపడేటువంటి వ్యక్తిత్వం ఉండాలని ఆయన అనేక సార్లు తన బోధలో తెలియజేశారు.
మత్తయి సువార్త 20వ అధ్యాయములో మనము చూచినట్లయితే ఆ మొదటి 16 వచనములలో యేసు ప్రభువుల వారు ఒక ఉపమానమును చెబుతూ ఉన్నారు. పరలోక రాజ్యం అన్నటువంటిది ఒక ఇంటి యజమానుని పోలి ఉన్నది. ఆయన తన ద్రాక్ష తోటలో పనివారిని పెట్టుకొనుటకు కొంతమందితో ఆయన వడబడి దినమునకు ఒక దేనారము చొప్పున నేను మీకు ఇస్తాను, నా యొక్క ద్రాక్ష తోటలో పని చేయమని చెప్పాడు. వారు వెళ్ళారు, పని చేస్తూ ఉన్నారు. దాని తరువాత మనము చూస్తాము ఆ యొక్క ఇంటి యజమానుడు మరలా 9 గంటలకు సంత వీధులలోనికి వెళ్ళాడు. అక్కడ ఇంకా కొంతమంది నిలిచి ఉన్నారు, వారిని కూడా వెళ్ళి తన ద్రాక్ష తోటలో పని చేయమన్నాడు. దాని తర్వాత 12 గంటలకు వెళ్ళాడు, అప్పటికి ఇంకా కొంతమంది నిలిచి ఉన్నారు, వారిని కూడా వెళ్ళి పని చేయమన్నాడు. దాని తర్వాత 3 గంటలకు వెళ్ళాడు, చివరిగా ఆయన 5 గంటలకు కూడా వెళ్ళాడు. ఇంకా అక్కడ కొంతమంది మనుష్యులు కూలివారు నిలిచే ఉన్నారు, వారితో కూడా ఆయన అన్నాడు, మీరు వెళ్ళి నా ద్రాక్ష తోటలో పని చేయండి. 6 గంటలైపోయింది, ఇప్పుడు ఆయన ఆ పని వారికి జీతాన్ని ఇస్తూ ఉన్నాడు. అప్పుడు 5 గంటలకు వచ్చినటువంటి వారికి కూడా ఆయన ఒక దేనారమునే ఇచ్చాడు. ఉదయము నుండి పనిచేసినటువంటి వారికి ఒక దేనారమే ఇచ్చాడు. 9 గంటలకు, 12 గంటలకు, 3 గంటలకు వచ్చి పనిచేసిన వారికి అదే ఇచ్చాడు. ఎందుకని ఆ విధముగా అందరికీ ఒకే దేనారం ఇచ్చాడంటే ఆయన కష్టపడేటువంటి వ్యక్తిత్వాన్ని చూస్తున్నాడు. హల్లెలూయా. పని దొరకలేదు కదా, మనం పోయి ఇంట్లో పడుకుందాం. పని దొరకలేదు కదా, మనం పోయి సినిమా చూసుకుందాం. పని దొరకలేదు కనుక ఈ లోకములో మనము ఈ దినాన్ని గడుపుదాము ఈ లోకానుసారం కానీ వారు అనుకోలే. కష్టపడేటువంటి వ్యక్తిత్వం ఉంది కాబట్టి ఎవరు పనిలో పెట్టుకోకపోయినా వారు 12 గంటలకు అక్కడే నిలిచి ఉన్నారు, 3 గంటలకు అక్కడే నిలిచి ఉన్నారు. ఇంకా 5 గంటలైపోయినా, అంటే 1 గంట సేపులో ఇక పని చేసేటువంటి సమయం అయిపోతుందన్నా ఎవరో ఒకరు పనిలో పెట్టుకుంటారు. మేము కష్టపడాలి, పని చేయాలి అన్నటువంటి వ్యక్తిత్వమును వారు కలిగి ఉన్నారు. కనుక 5 గంటలకు కూడా ఆ ఇంటి యజమానుడు వారిని పనిలో పెట్టుకొని ఆ దినపు జీతాన్ని ఒక దేనారమును వారికి ఇచ్చాడు. కష్టపడేటువంటి వ్యక్తిత్వం క్రైస్తవులుగా మనము కలిగి ఉండాలి. దేవుడు ఖచ్చితంగా మన కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని ఇస్తాడు. అయితే కష్టపడకుండానే నీ జీవితంలో లాభపడాలి అంటే అది వీలు కాదు. 2వదిగా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తూ ఉంది. కీర్తనల గ్రంథములో 19వ కీర్తన 11వ వచనములో దావీదు భక్తుడు అంటూ ఉన్నాడు, వాటి వలన నీ సేవకుడు హెచ్చరికనుందును, వాటిని గైకొనుట వలన గొప్ప లాభము కలుగును. వేటి గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడంటే 19వ కీర్తనలోనే 9-10 వచనములలో మనము చూస్తే, యెహోవా న్యాయవిధులు సత్యమైనటువంటివి, అవి కేవలము న్యాయమైనటువంటివి, అవి బంగారు కంటెను విస్తారమైన మేలిమి బంగారము కంటెను కోరదగినవి, తేనె కంటెను జుంట తేనె ధారల కంటెను మధురమైనటువంటివి. వాటి వలన నీ సేవకుడు హెచ్చరికనుందును, వాటిని గైకొనుట వలన గొప్ప లాభము కలుగును. నీ జీవితంలో గొప్ప లాభము కలగాలంటే నీవు దేవుని యొక్క వాక్యమును గైకొనేటువంటి వ్యక్తివిగా ఉండాలి. దేవుని వాక్యము ఇలా సెలవిస్తూ ఉంటే, నీవు ఆ వాక్యానికి వ్యతిరేకముగా జీవిస్తూ ఉంటే నీ జీవితంలో నీవు లాభమును పొందుకోలేవు, దానికి బదులుగా గొప్ప నష్టాన్ని నీ జీవితంలో పొందుకుంటావు. కీర్తనకారుడు అనుభవముతో చెబుతూ ఉన్నాడు, నీ యొక్క న్యాయ విధులను కైకొనుట వలన గొప్ప లాభము కలుగుతుంది. ప్రియ క్రైస్తవ సంఘమా, మనం దేవుని వాక్యాన్ని చదువుతూ ఉన్నాం, ప్రార్థన చేస్తూ ఉన్నాం, దేవుని మందిరానికి వస్తూ ఉన్నాం,
బానే ఉంది. అయితే దేవుని వాక్యమును కైకొనేటువంటి అనుభవంలోనికి మనము రావాలి. యేసు ప్రభువులు వారు చెప్పినటువంటి ఉపమానములో నుండి ఒక ఉదాహరణ మనము చూసినట్లయితే, మత్తయి సువార్త 25:14 నుండి 30 వరకు మనము చూస్తే, ఇక్కడ యేసు ప్రభువులు వారు మరొక ఉపమానము చెబుతూ ఉన్నారు. పరలోక రాజ్యం అన్నటువంటిది ఒక మనుష్యుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పచెప్పినట్లు ఉండును. ఆ మనుష్యుడు తన దాసులను పిలిపించి, ఒక వ్యక్తికేమో 5 ఇచ్చాడు, ఇంకొక వ్యక్తికి 2 ఇచ్చాడు, ఇంకొక వ్యక్తికి 1 ఇచ్చి ఆయన ప్రయాణమై వెళ్ళిపోయాడు. అయితే చాలా కాలము తరువాత ఆయన తిరిగి వచ్చి ఆ లెక్కను చూచాడు. అప్పుడు 5 ఇవ్వబడినటువంటి వ్యక్తి వచ్చి, నేను మరి 5 సంపాదించానని చెప్పాడు. 2 ఇవ్వబడినటువంటి వ్యక్తి వచ్చాడు, ఆయన కూడా చెప్తూ ఉన్నాడు, నేను మరి 2 సంపాదించాను. అయితే 1 ఇవ్వబడినటువంటి వ్యక్తి వచ్చి ఏమంటూ ఉన్నాడంటే, నేను ఆ 1 భూమిలో దాచిపెట్టానని చెప్పాడు. గమనించండి, ఎప్పుడైతే ఆ యొక్క మనుష్యుడు 5 ఇవ్వబడినటువంటి వ్యక్తి మరి 5 సంపాదించాడని విన్నాడో, ఆయన అంటూ ఉన్నాడు, భలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు కొంచెంలో నమ్మకముగా ఉన్నావు కనుక అనేకమైనటువంటి వాటి మీద నిన్ను నియమిస్తానన్నాడు. 2 తీసుకున్నటువంటి వ్యక్తితో కూడా అలానే చెప్పాడు. ఏ వ్యక్తి అయితే ఇవ్వబడినటువంటి తలాంతును భూమిలో దాచిపెట్టాడో ఆ యొక్క వ్యక్తికి ఇవ్వబడినటువంటి తలాంతు కూడా ఆయన తీసుకొని, ఎవరైతే 5 మరి 5 సంపాదించాడో ఆ వ్యక్తికి ఇవ్వడం ఆ ఉపమానంలో మనం చూస్తూ ఉన్నాం. ఆ యొక్క మనుష్యుడు ఎందుకని ఇచ్చాడో తెలుసా? ఆ తలాంతులు వాటితో వ్యాపారము చేయడానికి ఇచ్చాడు. తన ఆస్తిని భూమిలో పాతి పెట్టుటకు ఆయన ఇవ్వలే. ఆయన ప్రయాణమైపోతూ తన ఆస్తిని పంచిపెట్టాడు. ఎందుకంటే వ్యాపారము చేసి వాటితో మరింత ఆస్తిని సంపాదించాలని. ఎవరైతే ఆ యొక్క వాక్యమును గైకొన్నారో వారు గొప్ప లాభమును పొందుకున్నారు. హల్లెలూయా. ఏ సోమరైతే, ఏ వ్యక్తి అయితే కష్టపడుటకు ఇష్టపడకుండా ఉన్నాడో ఆ వ్యక్తి జీవితంలో ఎంత గొప్ప నష్టం వచ్చింది. ఇవ్వబడినటువంటి తలాంతు కూడా ఇప్పుడు తీసివేయబడింది. అంత మాత్రమే కాదు, ఆ మనుష్యుడు అంటూ ఉన్నాడు, ఇతని చేతులు కాళ్ళు కట్టివేసి చీకటిలో పడద్రోయండి, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయి ఉండను. ఎంత నష్టం! ఆస్తి నష్టమే కాదు, ఇప్పుడు ప్రాణ నష్టము, ఆత్మ నష్టము కూడా జరిగిపోయింది. అందుకే దేవుని వాక్యమును కైకొనేవారిగా ఉండాలి. దేవుడు నిన్ను పిలిచాడు, ఈ లోకంలో ఏర్పరచుకున్నాడు. నీవు ఎలా జీవించాలో, ఎలా జీవించకూడదో ఈ వాక్యంలో రాయించాడు. ఈ వాక్య ప్రకారము నీవు జీవించకపోతే, ఈ వాక్యాన్ని నీవు కైకొనకపోతే నీ జీవితంలో ఆస్తి నష్టమే కాదు, ప్రాణ నష్టము, ఆత్మ నష్టమును కూడా నీవు ఎదుర్కోవలసి వస్తుంది. ఒకవేళ ఆజ్ఞను కైకొనగలిగితే, ఒకవేళ ఈ దేవుని వాక్యాన్ని నీవు కైకొనగలిగితే నీ జీవితంలో గొప్ప లాభము. హల్లెలూయా. ఎంత లాభం అంటే 5 చేయబడ్డాయి. అంత మాత్రమే కాదు, కొంచెంలో నమ్మకముగా ఉన్నావు కనుక అనేకమైన వాటి మీద నేను నిన్ను నియమిస్తాను. అంత మాత్రమే కాదు, ఆ 1 కూడా తిరిగి నీకు ఇవ్వబడింది. దేవుని వాక్యాన్ని గైకుంటూ ఉన్నామా? గైకొనకనే ప్రభువా, నా జీవితంలో లాభము కావాలి, నన్ను దీవించు, ఆశీర్వదించు అని ప్రార్థన చేస్తూ ఉన్నామా? ప్రార్థన చెయ్యి. ఏమనంటే, ప్రభువా, నీ వాక్యాన్ని గైకొనుటకు కావలసినటువంటి కృపను ఇవ్వండి. 3, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తుంది. సామెతల గ్రంథం 13
పదమూడవ వచనము, ఆజ్ఞను తిరస్కరించువాడు అందువలన శిక్ష నొందును. ఆజ్ఞను గూర్చి భయభక్తులు గలవాడు లాభము పొందును. ఈ దేవుని వాక్యం పట్ల నీకు భయభక్తులు ఉండాలి. ఎవడో ఏదో చెప్తే ఏదో జరుగుతుందంటే నీవు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటావు? ప్రయాణం చేసేటప్పుడు రోడ్లో డేంజర్ జోన్ అని ఒక బోర్డు పెట్టుంటే ఎంత నిదానంగా పోతావు అక్కడ నీవు? పలాని దగ్గర యాక్సిడెంట్లు ఎక్కువ జరుగుతాయంటే ఎంత జాగ్రత్త వహిస్తావు? ఒక సిద్ధాంతి నీ ఇల్లు ఇలా కాదు ఇలా కట్టుకోవాలంటే అలా కట్టుకోవడానికి కట్టుకున్న ఇల్లునే పడగొడతావే, అంత భయం ఉందే, అంత భక్తిని చూపిస్తావే ఈ లోక సంబంధమైనటువంటి విషయాలలో. అయితే ఆత్మ సంబంధమైన జీవితంలో ఈ దేవుని పరిశుద్ధ వాక్యమును గురించినటువంటి భయభక్తులు లేకపోతే నీ జీవితంలో నీవు చాలా చాలా నష్టపోతావు. ఆజ్ఞ విషయమై భయభక్తులు కలిగి ఉంటేనే నీ జీవితంలో లాభం. ఈ వాక్యం ఏం చెప్తుందో భయం లేదా నీకు? ఈ వాక్యం ఏం సెలవిస్తుందో దాన్ని గురించినటువంటి భయభక్తులు నీకు లేదా? లేకపోతే నీ జీవితంలో తప్పకుండా నష్టపోతావు. ఎవరు ప్రార్థన చేసినా నష్టపోతావు, మందిరానికి వచ్చినా నష్టపోతావు, ప్రార్థిస్తూ ఉన్నా నష్టపోతావు. ఈ దేవుని వాక్యమును బట్టి నీవు భయభక్తులు కలిగి ఉండాలి. యేసు ప్రభువులు వారు చెప్పినటువంటి ఉపమానములలోనే మనము ఉదాహరణగా చూచినట్లయితే మత్తయి సువార్త 25వ అధ్యాయము మొదటి 13 వచనములలో ఆయన పరలోక రాజ్యమును గురించి ఈ ఉపమానమును చెబుతూ ఉన్నారు. పరలోక రాజ్యం అన్నటువంటిది తమ దివిటీలను పట్టుకొని పెండ్లి కుమారుణ్ణి ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. ఈ 10 మంది కన్యకలో 5 బుద్ధి లేని వారు ఉన్నారు, 5 బుద్ధి కలిగినటువంటి వారు ఉన్నారు. బుద్ధి లేని వారు దేవుని యొక్క వాక్యమును బట్టి భయభక్తులు లేనటువంటి వారు. పెండ్లి కుమారుడు వస్తాడు, పెండ్లి కుమారుడు వచ్చేటువంటి వేళకు నీవు ఆ పెండ్లి విందులోనికి వెళ్ళాలంటే నీ యొక్క దీపము వెలుగుతూ ఉండాలి. అయితే ఈ బుద్ధి లేని వారు దేవుని వాక్యమును గురించి దేవుని ఆజ్ఞను గురించి భయభక్తులు లేనటువంటి వారు. ఇప్పుడు మండుతూ ఉన్నాయి కదా, ఇప్పుడు జీవితం బాగానే జరుగుతుంది కదా, ఇప్పుడు ఎవరు అడ్డు చెప్పడం లేదు కదా, వాక్యానికి వ్యతిరేకంగా జీవిస్తున్నా ఎవరు సరి చేసుకోమని చెప్పడం లేదు కదా, దీపం వెలుగుతూనే ఉంది, బయలుదేరదాం అనుకున్నారు, బయలుదేరారు. పెండ్లి కుమారుడు ఆలస్యము చేశాడు, వారందరూ కునికి నిద్రిస్తూ ఉన్నారు. ఇదిగో పెండ్లి కుమారుడు ఆయనను ఎదుర్కొనడన్నటువంటి గొప్ప కేక వినపడింది. అప్పుడు వారు లేచారు, తమ దివిటీలను చూసుకుంటే బుద్ధి లేని ఆ కన్యకల దివిటీలు ఆరిపోతూ ఉన్నాయి. అయ్యో ఇప్పుడు ఏం చేయాలి? దీపము వెలుగుతూ ఉంటేనే పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు నీవు అర్హుడవు. ఒకవేళ నీ దీపం మారిపోతూ ఉంటే పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు నీకు అర్హత లేదు. యేసు ప్రభువుల వారు వచ్చే వేళకు నీవు పరిశుద్ధంగా జీవించాలి. ఏ ఒక్క విషయంలో అయినా దేవుని వాక్యానికి వ్యతిరేకంగా నీవు జీవిస్తూ ఉంటే ఆయన పరిశుద్ధులను తనతో కూడా వెంట పెట్టుకొని తీసుకుని వెళుతాడు. గనుక నీవు పాపంలో బ్రతుకుతూ ఉంటే విడిచి పెట్టబడేటువంటి పరిస్థితి ఉంది. అప్పటికి అప్పుడు నీ జీవితాన్ని సరి చేసుకోవాలంటే కుదరదు. ఎందుకంటే కను పాటులో ఆయన వస్తాడు కాబట్టి నీకు అప్పుడు సమయం ఉండదు. బుద్ధి లేని కన్యకలు కూడా ఆజ్ఞ విషయమై భయభక్తులు లేక పరలేదనుకున్నారు. ఎవడు అడుగుతాడనుకున్నారు, ఎవరు చెబుతారనుకున్నారు, ఉన్నటువంటి దివిటలతో వెళ్ళిపోయారు. అయితే బుద్ధి కలిగినటువంటి వారు సిద్ధలలో నూనె తీసుకుని పోయారు. ఎందుకంటే భయభక్తులు, అయ్యో ఒకవేళ ఆ పెండ్లి కుమారుడు ఆలస్యం చేస్తే నా దివిటి ఆరిపోతే ఆయనను ఎదుర్కొనలేను కాబట్టి ఈ సిద్ధలో నూనె ఉంటే నా దీపము నిత్యము వెలుగు అన్నటువంటి భయభక్తులు కలిగి ఉన్నారు. కనుక వారు పెండ్లి కుమారుని ఎదుర్కొనటకు బయలుదేరారు, ఎదుర్కొనగలిగారు. బుద్ధి లేని కన్యకలు వెళ్ళారు. అప్పుడు నూనెను కొనబోతూ ఉండగా పెండ్లి కుమారుడు వచ్చాడు, తలుపు వేయబడింది. ఆ తర్వాత వచ్చారు, అయ్యా మాకు తలుపు తీయమని కేకలు వేశారు. ఆయన అన్నాడు, నేను మిమ్మును ఎరుగను. ఆజ్ఞ విషయమై భయభక్తులు కలిగి ఉన్నావా? ఆజ్ఞ విషయమై భయభక్తులు కలిగి ఉంటే నీ జీవితంలో లాభాన్ని పొందుకుంటావు. 4వదిగా అపొస్తలుడైన పౌలు ఏమంటున్నాడంటే ఫిలిప్పీలకు రాస్తూ 1:21 వచనములో, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. యేసునందు విశ్వాసం ఉంచినటువంటి వారికి చావు లాభము. హల్లెలూయా.
ఈ లోకంలో ప్రతి మానవునికి ఏ భయం ఉన్నా లేకపోయినా మరణ భయం అన్నటువంటిది తప్పకుండా ఉంటుంది. అయితే యేసునందు విశ్వాసం ఉంచినటువంటి మన జీవితాలలో మరణం అన్నటువంటిది మనకు ఒక గొప్ప లాభమని పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తూ ఉంది. పౌలు అంటున్నాడు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చనిపోవుట లాభము, మరణము లాభమని పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తూ ఉంది. యేసునందు విశ్వాసం ఉంచినటువంటి నీవు మరణించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువుల వారు వచ్చినప్పుడు నీవు లేపబడతావు. హల్లెలూయా. ఎంతకాలం నీ జీవితంలో యేసును నమ్ముకొనినటువంటి తరువాత కూడా ఈ లోక సంబంధమైనటువంటి లాభములను గురించే నీవు ఆలోచన చేస్తావు. ఈ లాభాలన్నీ కూడా ఒకరోజు నీవు విడిచిపెట్టాలి. లాభం ఉందా లోకంలో? అంటే ఉంది తప్పకుండా లాభం. అయితే నీవు మరణించినటువంటి తర్వాత కలిగేటువంటి లాభమును గురించి ఆలోచన చేయాలి. అందుకే యేసు ప్రభువుల వారు ఒక కథ చెప్పారు. లూకా సువార్త 16:19 నుండి 31 వరకు మనము చూస్తే ఒక ధనవంతుని గురించి, ఒక దరిద్రుని గురించి ఇక్కడ యేసు ప్రభువుల వారు ఒక కథ చెబుతూ ఉన్నారు. ఈ ధనవంతుడు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఎలా లాభమును పొందుకోవాలో ఆలోచన చేశాడు. ఎంతో చక్కగా సుఖముగా జీవించాడు. అయితే లాజరు అనేటువంటి దరిద్రుడు ఈ యొక్క లోకములో ఎన్నో బాధలు అనుభవించాడు, ఎంతగానో కష్టపడ్డాడు. అయితే ఆయన మరణించినటువంటి తర్వాత పొందుకునేటువంటి లాభమును గురించి ఆలోచన చేశాడు. అందుకే ఇద్దరు చనిపోయినటువంటి తర్వాత లాజరు పరలోకంలోనికి వెళ్ళాడు. అయితే ఆ యొక్క ధనవంతుడు ఆయన నరకములోనికి వెళ్ళాడు. అబ్రహాం అంటూ ఉన్నాడు, నీ జీవితకాలం అంతా కూడా ఈ లోకంలో నీవు నీకిష్టము వచ్చినట్లుగా సుఖించావు. అయితే లాజరు కష్టపడ్డాడు, కాబట్టి ఇప్పుడు ఆయన ఇక్కడ నెమ్మదిని పొందుకొని ఉన్నాడు. కనుక మన జీవితాలలో ఏ లాభము కొరకు మనం ప్రయాసపడుతూ ఉన్నాం? నీవు బ్రతికినంత కాలమే ఈ లాభము నీకు సహాయపడుతుంది, ఈ లోక సంబంధమైన లాభం. అయితే మరణించినటువంటి తర్వాత కూడా లాభం ఉంది. నీ మరణమే నీకు లాభముగా ఉండాలంటే నీవు యేసునందు విశ్వాసం ఉంచాలి. యేసునందు విశ్వాసం ఉంచినటువంటి నీ జీవితంలో అనేక కష్టాలు రావచ్చు. లాజరు జీవితంలో ఎన్నో కష్టాలు. ఆయన ఆ ధనవంతుని యొక్క బల్ల మీద నుండి పడేటువంటి రొట్టె ముక్కలను తినేటువంటి వాడు, ఆ ధనవంతుని ఇంటి వాకిట పడుకునేటువంటి వాడు, కురుపులతో నిండినటువంటి వాడు, కుక్కలు వచ్చి ఆ కురుపులను నాకేటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వాడు. అయితే ఆయన కష్టపడ్డాడు, ఆయన విశ్వాసాన్ని కొనసాగించాడు, ఆయన జీవితంలో దేవుని వాక్యమును గైకొన్నాడు, దేవుని వాక్యము నిమిత్తము భయభక్తులు కలిగి ఉన్నాడు. గనుక ఆయన పరలోకాన్ని పొందుకోగలిగాడు. ఆయన మరణమే ఆయనకు ఒక లాభముగా చేయబడింది. హల్లెలూయా. కనుక మనము ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదువుదాం, కష్టపడుదాం. ఆత్మీయ జీవితంలో కష్టపడేటువంటి వ్యక్తిత్వమును కలిగి దేవుని వాక్యమును గైకొంటూ దేవుని వాక్యమును బట్టి భయభక్తులు కలిగి లాభము పొందుకుందాం. ప్రభు వాటి కృపను చూపించునుగాక. బ్రదర్ జి డేవిడ్ కర్ణాకర్ గారు రచించిన పుస్తకములు 300 అనుదిన ప్రార్థనలు, 300 అనుదిన స్తుతియాగములు, బైబిల్లోని జంతువులు మరియు పక్షులు, మరియు పాస్టర్ గాలి గంగరాజు గారు రచించిన పుస్తకములు దేవుని వాక్యం కంఠాపాఠము, కంప్యూటర్ చెడు చిత్రముల నుండి విడుదల, మరణ భయం నుండి విడుదల, ఆత్మహత్యలకు అంతం ఉన్నదా, 50 ఆత్మీయ సందేశములు మరియు ఈ పుస్తకములు ఇంగ్లీష్ భాషలో కూడా లభించును. మా అడ్రస్: డేవిడ్ కర్ణాకర్ మినిస్ట్రీస్, డికేఎం, పోస్ట్ బాక్స్ నంబర్ 13, తిరుపతి 517507, ఆంధ్రప్రదేశ్, ఇండియా. అవర్ ఈమెయిల్ davidkarnakarministries@gmail.com. అవర్ వెబ్సైట్ www.wondersoftheword.org.